రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో మొన్న జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను ఈరోజు స్థానికంగా చెన్నారెడ్డిగూడ గ్రామానికి నేరుగా వెళ్లి బాధిత కుటుంబాలను శేఖర్ మామ ఫౌండేషన్ చైర్మన్ వరుణ్ గౌడ్ పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్ మామ ఫౌండేషన్ చైర్మన్ వరుణ్ గౌడ్తో పాటు సభ్యులు క్రాంతి కుమార్, టి కృష్ణ మహేందర్, పాలకుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మంచాలవయ రోడ్లో లింగంపల్లి గేటు దగ్గర అయిన ఘోరమైన యాక్సిడెంట్లో మొత్తము కలిసి 11 మంది రైతులు ఉండే, దాంట్లో 5 స్పాట్ చనిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. మరి మిగతా 6 తీవ్రంగా గాయాలయ్యి వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. దాంట్లో ఈరోజు చెన్నారెడ్డిగూడెంలో ఒక అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, 12 అమ్మాయికి ఆమెకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది, నడుము దగ్గర బోన్స్ కూడా అవి కూడా బ్రేక్ అయ్యాయి. చాలా తీవ్రమైన గాయాలు జరిగాయి ఆమెకి, తాకాయి ఆమెకి. ఆమెను ఈరోజు పరామర్శించాము మేము, అవి మాకు తోచినంత సాయం మేము చేశాము. మళ్ళీ ఇంకా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవైతే సాయాలు ఉన్నాయో వాళ్ళకి గవర్నమెంట్ ఒక 350,000 వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది. అది తొందరగా వాళ్ళకి అందాలని చెప్పేసి మా ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళ కుటుంబాలందరికీ బాగా తొందరగా కోలుకోవాలని చెప్పేసి శేఖర్మ ఫౌండేషన్ తరఫు నుంచి మేము చేయాల్సిన సాయం చేసుకొని ఇప్పుడే వస్తున్నాం. కూర్చోస్తుందా? డాక్టర్లు ఏం చెప్పారు అంటే మళ్ళీ ఏమైనా చేయాలా అక్కడ? పట్టి సోమవారం పోవాలా? అంటే పట్టి ఇస్తాను అక్కడ కూడా చెయ్యి ఫ్రాక్చర్ కాదు, సార్ అది షోల్ అన్ని అది ఇరికిపోయింది. అయితే అది ఆపరేషన్ చేసి అది బట్ట చుట్టి రాడేసి పట్టేసి సార్, ఇది మొత్తం 6 మొత్తం పర్రే వచ్చింది సార్. కాళ్ళు ఇది మొక్క మొత్తం 6 మొక్కలు కాగి పర్రే వచ్చింది. మళ్ళీ ఈ మడియా మొత్తం ఈ బుత్తిలా ఏం లేకుండా కండ కూడా పోయింది సార్. ఇప్పుడు 7-8 ఆటో కొట్టుకుంటేనే మమ్మల్ని పోతించుకుంటూ వచ్చిండు. ఇప్పుడు మొత్తం మీద మాకు ఆయన సావాగానే గవర్నమెంట్ ఒక 350,000 ఇస్తామని ఒప్పుకుంది. మళ్ళీ అందులోనే ఏది బెడ్ డబల్ బెడ్రూమ్ అని చెప్పింది. ఇక చదువుకున్న వాళ్ళకి ఎక్కాల ఏమైనా ఉంటే అలా ఉద్యోగం అని చెప్పింది. కానీ 300,000 ఇస్తేనే ఎంత మాత్రంలో మనకైతే సరిపోదు కదా, అట్లానే 800,000 సంపాదించుకొని నా కొడుకు బతుకుతున్నాం మమ్మల్ని. కానీ మాకు ఇప్పుడు ఎక్కడ ఏం లేదు కాబట్టి అవి సరిపోవు, కొద్దిగా మీరు కూడా ఆలోచన చేసి చేయవలసింది. అంటే రోజేమో చూపించుకొచ్చిండు, ఉలికేసిండు, అయితే పొద్దుగాల లేచిండు. కూర ఏమో చంచలా పెట్టిండు, పెడితే ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, నువ్వైనా పో, ఆ సీనైనా అమ్ముకొస్తాడు, నువ్వైనా పో అని చెప్పిండు. అయితే పోయినా పోతే అక్కడ పోతే ఆయన కారు ఆయన బాగా తాగిండు, అక్కడ మలపలే మరొక మలిపిండు. ఆ కారు కాదు గుద్దుకుంటే మీరు చూసారా? ఇంత యాదకు లేదు. ఇప్పుడు ఆ ఆటోలు ఎవరు ఎంతమంది ఉన్నారు? 12-13 ఎంతమంది చనిపోయారు? 5 నువ్వు తెలిసింది చెప్పు. ఇంకెంతమంది దెబ్బలు దాకా? ఇంకా 5 మంది. నీ పేరు ఏం పేరు? రచిత. నువ్వెంత చదువుకుంటున్నావు? 8 చదువుతున్నావు? చిన్నారెడ్డి. ఓకే, నీకు ఎక్కడెక్కడ ప్యాచర్ అయినా ఏమో దెబ్బలు తాకినాయి? చేయి ఏమైనా ఇరిగిందా? కాలు కాలు పర్రె వచ్చింది పర్రె వచ్చింది సార్.